నిన్నే మా ఇంటికి తీసుకుపోదామని కోడలా. నేను రెడీ. వెళ్ళటానికి ఇంకా టైం ఉంది లేవే. వరా రాణుబాబుకి టీ తీసుకురామా. సరే అమ్మా. ఈడు సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు మావేం చూద్దామని ఒకటే గొడవ. బాజవుతో బావా, రావణ వస్తే కానీ మా ఇల్లు గుర్తురాదనమాట. నీకు గుర్తులేక కాదు బావా, మీ చెల్లెలు కదలాలి కదా. ఆవిడ చీరలు మరతెట్టే లోపల మనం సింగపూర్ వెళ్ళి వచ్చేయచ్చు. మీకు మాత్రం సోకులు తక్కువ. మీ తలకు రంగు వేసుకునే లోపు ఇంటికి వెళ్ళేయచ్చు. తీసుకో. అయ్యో సారీ బావా, సారీ 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 సారీ. ఏమనుకోదు, సారీ బావా. అయ్యో షర్ట్ అంతా పాడిపోయింది, ఉతికిచ్చేస్తాను బావా. బావని బాగానే పోతుంది. ఏం లేదు, మా కోడలతో తెలివైందే, తెలియకుండానే బావతో సరసాలు ఆడుతుందని. ఏమనుకోదు బావా. ఏంటండి బాగుంది కదా. అవునండి. వరలక్ష్మి, వరలక్ష్మి, తొందరగా రెడీ అవు, అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు, అవతల బోల్డన్ పనులు ఉన్నాయి. అక్క పంతులు గారు వచ్చారు. తాలుపాకులు బొక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు, పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట, ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు, నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? సావిత్రి ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను రెడీ వచ్చేసరి చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు తొందరగా రెడీ అవ్వమ్మా. వరలక్ష్మి, వరలక్ష్మి, వరలక్ష్మి తలుపుతే, వరలక్ష్మి తలుపుతేవే, వరలక్ష్మి రెడీ అయ్యావా? నువ్వు చీరలో చాలా బాగుంది, అందరూ ఎదురు చూస్తున్నారు. చాంద్రమానేన వికృతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాఠ్యమి శుక్రవారం తెల్లవారుజామున 2:32:12 తేజేటి దుర్గాప్రసాద్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మిని మాటిబళ్ళ చెంచురామయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రమణకు ఇచ్చి వివాహము జరిపించడం శుభముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. ఈ మడత పర్మనెంట్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవ్వరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబు గారు నీకు గుళ్ళు తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ. నేను చూసా, ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిసే నువ్వు నా పెళ్ళానివి, మధ్యలో ఎవ్వడు అడ్డొచ్చినా నరికేస్తున్నా కొడుకుల్ని. విడివిడిగా బతుకుతున్నాం మేమిద్దరం భార్య భర్తలం. ఏంటి బాగుతున్నావు? చంపేస్తాను. నిశ్చితార్థం అయిపోయింది, ఇప్పుడు నేను నీ మొగుణ్ణి, త్వరలో మన పెళ్ళి. అంతే,
మిగతాదంతా మర్చిపో, చంపేస్తా. ఈలోపు ఏదైనా యతవేషాలు ఇయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని పచారికిడిస్తా. జాగ్రత్త. రావణ బాగున్నామాయా? వరలక్ష్మి ఎక్కడ? ఒంటో బాగపోతే పడుకుంది. వరలక్ష్మి, 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 ఏంటి వరలక్ష్మి ఇలా అయిపోయావు? పద వెళ్దాం. ఎక్కడికి? చెప్తే గాని రావా, రా. ఎక్కడ బాబు దాన్ని తీసుకెళ్తాం? మా ఇంటికి. పెళ్లి కాకుండానే నిశ్చితార్థం జరిగిందిగా, సగం పెళ్లి అయిపోయినట్టే, అందుకే తీసుకెళ్తున్నాను. ఏయ్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? పోనీ ఎలా మాట్లాడితే ఆ వీరబాబు గాడి భాగవతం బయటికి రాదు? నువ్వు చెప్పు. ఈ ఇంటికి ఎవడెవడొస్తున్నాడో, ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. ఇక్కడింకేమీ జరగకూడదు. వరలక్ష్మి శీలం చెడకముందే నాతో పెళ్లి జరిగిపోయి. నేను ఆ వీరబాబు గాడంత మంచోడిని కాదు, బాటిల్లో యాసిడ్ లాంటోడిని. నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రా నీకు. నమస్కారం అండి. ఇప్పటిదాకా ఇది మీ రెండు కుటుంబాల మధ్య గొడవ, ఇప్పుడు ఇది రెండు ఊళ్ల మధ్య సమస్యగా మారింది. ఆవేశంలోనో కురతనంతోనో వీరబాబు ఆ ఊరమ్మాయి మేడలో తాళి కట్టాడు. ఎలా జరిగినా పెళ్లి పెళ్లే. మన ఊరు కోడల్ని ఆ ఊరు వాడెవడో ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? మన ఊరంతా వెళ్లి వాళ్ళు నిలదీయాలి. ఆగండి, సమస్య నాది, పరిష్కారం నేనే ఆలోచిస్తాను. బావా, రాముడంతటి వాడే సీత కోసం వానర సైన్యం సాయం పొందాడు రా. ఒరే, ఏం చేసైనా సరే మీ నాన్నకిచ్చిన మాటని నెరవేర్చు. ఊరంతా కట్టకట్టుకొచ్చారు, చందా కోసమా దందా కోసమా? చెంచురామయ్య గారు, మీకు మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ న్యాయం అంటూ ఒకటి ఉండాలిగా. తెలిసి కట్టాడో తెలియ కట్టాడో మా వీరబాబు వరలక్ష్మిలో తాళి కట్టాడు. కట్టాడు కట్టాడు అంటున్నావు, వాడు తాళి కట్టడం నువ్వు చూసావా? నువ్వు నువ్వు ఎవ్వరూ చూడలేదు. చూడకుండా గొర్రెల్లా వాడి చెప్పిందలా నమ్మేసి తల ఊపుకుంటా వచ్చేశారు. కానీ నేను మా కుటుంబ సభ్యుల సాక్షిగా నాకు వరలక్ష్మికి నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, న్యాయం ఎవరిదో, అన్యాయం ఎవరిదో? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారో లేదో వరలక్ష్మి అడిగి తెలిసిపోతుంది కదండి. ఎవడరా మర్త కొదకొచ్చింది? ఇక్కడ కావాల్సిన అమ్మాయి ఇష్టాయిష్టాలు కాదు, సాంప్రదాయం కట్టుబాట్లు. ఏమన్నా శంశరామయ్య గారు, ఆనాడు గుడి విషయంలోనూ మీ మాటే చెల్లుబాటలే చూసుకున్నారు. పద్నాలుగేళ్లుగా సీతారామును కలపలేకపోయాలి అన్న బాధ మాలో ఉంది. ఇన్నాళ్ళు నీ మర్ద తెలివితేటలు ఉపయోగించి దేవుళ్ళతో ఆడుకున్నావు. ఇప్పుడు మా ఊరు వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకుంటే మేము ఊరుకోవాలి. ముందుకేస్తే ఏం చేయాలో మాకు తెలుసు. సరే, మీ ఊరంతా ఒకటే అంటున్నారు, వీరబాబు కోసం ఏమైనా చేస్తాం అంటున్నారు. మీరు కోరినట్టే వరలక్ష్మిని వీరబాబుతో పంపించేస్తారు. కానీ దానికి బదులుగా మీ ఊరి రాములు వారిని మాకు ఇచ్చేస్తారా? రే రమణ, పావుగంట ముందు వరకు మర్యాదతో మీ అందరు నొప్పించి నా భార్యను తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మడతేయడంలో నీ బాబుని మించిపోయావురా నువ్వు. నాకు ఈ మడతలేం తెలియవు, నాదంతా స్ట్రెయిట్ వ్యవహారమే. ఇప్పుడు చెప్తున్నాను విను, నా భార్య వరలక్ష్మితో పాటు మీ ఊరు సీతమ్మ వారిని కూడా తీసుకెళ్ళిపోతాను. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. నువ్వు ఎగరేసుకుపోతుంటే చూస్తూ కూర్చునే చేతకాని ఎదవలెవరో లేరిక్కడ. ఒక్క సైగ చేశానంటే చాలు, ప్రాణాలు తీసేస్తారు. రమ్మండ్రా నా కొడుకుల్ని, గుద్దుకి ముగ్గురిని చంపేస్తారు. మీరు మాట్లాడారు, మేము మాట్లాడాం, మీకెంత పరువు ఉందో మాకు అంతే పరువు ఉంది. అది కాదు కదా పద్ధతి. ఒక వస్తువును ఒకేసారి ఇద్దరు కోరుకున్నప్పుడు ఎవరు ఎక్కువ రేటు పలికితే ఆరిదవుతుంది.
కానీ వరలక్ష్మి వస్తువు కాదుగా, వధు. కాబట్టి ఎవరికో ఒకరికి సొంతం కావాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమంటావు ఈరబాబు? నా వరలక్ష్మి కోసం నేను చావడానికైనా సిద్ధం. ప్రాణాలతో రిస్క్ ఎందుకు? కానీ మా వాడితో సైకిల్ పందెల్లో గెలువు చాలు. ఇందులో మడతేమీ లేదు. నువ్వు గెలిచావనుకో వరలక్ష్మితో పాటు మా ఊరి సీతమ్మ వారిని కూడా తీసుకుపో. ఓడిపోయావనుకో వరలక్ష్మి ఇక్కడే ఉంటుంది, మీ ఊరి రాముల వారిని మాకు ఇచ్చేయాలి. అంటే హోల్సేల్గా గుడి మొత్తం మా ఊరిది అయిపోతుంది. ఏమంటావు? ఊరంతా ఒక్కసారి మీదడ్డారనుకో మడతట్టేస్తారు. అందుకని మనం ఎటు వీకో అటు వెళ్ళకూడదు. ఎటు పవర్ఫుల్లో అటు వెళ్ళాలి. ఏ పందానికైనా వస్తాను. రే ఈరబాబు, ఏం మాట్లాడుతున్నావురా? ఊరి కట్టుబాటు కోసం వెనకొస్తే దేవుడి మీదే పందెం కట్టావా? నీ పడలేదు, నువ్వు పడు. నీకు మాకు సంబంధం లేదు. మీకు దండం పెడతాను. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం మీద వీరబాబు జీవితమే కాదు, నా కూతురు జీవితం కూడా ఆధారపడదు. నా మేనల్ని ఒక్క అవకాశం ఇవ్వండి. వరలక్ష్మినే కాదు, మా ఊరు సీతమ్మను కూడా మీ ఊరు తీసుకొస్తాడు. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాదు అయ్యో, ఏంటండి పని? లేవండి, లేవండి. అయ్యా, ఎన్ని తొండ్ర పనులు చేసినా వీరబాబు మా బిడ్డేనండి. కానీ ఈ పందెంలో కాస్త అటు ఇటు అయితే ఉన్న రాముడిని కూడా పోగొట్టుకుంటామని కొంచెం కంగారు పడ్డాం. అన్నిటికీ ఆ రాముడే ఉన్నాడు. ఆ దేవుడి మీద భారం వేసి పందెానికి ఒప్పుకుంటున్నాం. అవునండి, మీ అండేవాడి కొండంత బలం. ఈరబాబు తప్పకుండా గెలుస్తాడు. ఏంటి మేనల్లుడి మీద సడన్ గా ప్రేమ పొంకొచ్చేసింది మా బావకి? సరే, ఆ ముచ్చట చూద్దాం. వచ్చే 15వ తారీఖే సైకిల్ పందెం. రెడీ అవ్వండిరా. నీ వెనక మేమున్నావురా. ఆయన తక్కువగా అంచనాయకు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. హలో, ఆ రిఫరీస్ అందరూ కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఏంటండి? ఈ పోటీలో కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరిద్దరు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లంకల కోడరి మీదుగా పెద్దపార్వతీపురం, జగన్నాథపురం, వెంకటాపురం మీదుగా మళ్ళీ ఇక్కడికే చేరుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర ఈ పోటీకి సంబంధించిన రిఫరీ ఉంటాడు. ప్రతి చెక్ పాయింట్ దగ్గర మీరిద్దరూ తప్పనిసరిగా సంతకాలు పెట్టాలి. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు వాకీ టాకీల ద్వారా అందుతుంది. అలాగే మీ ఇద్దరికి మేమైనా చెప్పదలుచుకుంటే మైక్ సెట్ల ద్వారా అది మీకు అందుతుంది. ఒకవేళ మీరు వెళ్లే దారిలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి మీరే బాధ్యులు. ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా సరే మీరెవ్వరి సహాయం తీసుకోకూడదు. ఒకవేళ సహాయం తీసుకున్నట్టయితే ఆ వ్యక్తిని పోటీ నుంచి తప్పించి రెండో వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాం. వీరబాబు రమణను అధిగమించడానికి చాలా పట్టుదలతో సైకిల్ తొక్కుతున్నాడు. అయితే స్వతహాగా ఛాంపియన్ రమణే ముందంజలో ఉన్నాడు. ఉట్టి ఛాంపియన్ కాదు, నేషనల్ ఛాంపియన్. ఒక్కలో ఛాంపియన్. Oh.
బాణమే అన్న రామ దీక్ష, నీలోను వెల్లు వెత్తగా నీకు వాడి రక్ష. దశకట్టులు ఎందరొచ్చినా నీ సీతకు చింత లేదురా, ఉగ్రుడై లంకపై ఉప్పెరై దూకరా, ఊహకే అందరి రౌద్రమే చూపరా, వరి దాటే తుఫానైనా నీ తాకుడు నిలబడుకుందా, నీ వేగం చూసిన చిరుతే నేను చూస్తే వెనకలు వేసేదా. కనుమూసిన కన్న భాషమే మాటనిల పమంది, ఈ నిమిషం నిన్ను మాత్రమే ఊరు నమ్ముకుంటుంది. నీ ప్రాణం వీడిపోయినా వెనకొచ్చేరా, ఊపిరై ముందుకే సాగరా, నీ స్వప్నం నిజమయ్యేలా ఆ స్వప్నం సృష్టించేలా, ఆటంకాలెంతైనా భూకంపం పుట్టించేలా. దొంగ దెబ్బ తీసి గెలుద్దాం అనుకున్నవరా, మగతనలే నా కొడక. వరలక్ష్మి నాది, వరలక్ష్మి నాది. లంకల కోడేరు వాస్తాడు అని రమణ వెంకటాపురం చెక్ పోస్ట్ చాలా వేగంగా సమీపిస్తున్నాడు. వెంకటాపురం వాస్తాడు అని వీరబాబు కూడా వెంకటాపురం చెక్ పోస్ట్ అది వేగంగా తీసుకొస్తున్నాడు. వెంకటాపురం చెక్ పోస్ట్ దగ్గరికి వీరబాబు అతి వేగంగా తీసుకొచ్చాడు. వీరబాబు సైకిల్ నుంచి పడిపోయాడు, తలకి బలమైన దెబ్బ తగిలి రక్తం కారుతుంది. వీరబాబు తలకి దెబ్బ తగిలిందంట, చాలా ప్రమాదంలో ఉన్నాడంట. వీరబాబులో ఎలాంటి చలనం లేదు, తొందరగా నిర్ణయం తీసుకుంటే వీరబాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. వీరబాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట, వీరబాబుని కాపాడుకోవడానికి ఇక ఈ పోటీలో మిగిలిన లంకలకోడకు చెందిన రమణే విజేతగా ప్రకటించాల్సి వచ్చేలా ఉంది. బాబా లే బాబా.